ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని గవర్నర్కు ఫిర్యాదు చేశారు తెలంగాణ అఖిలపక్ష నేతలు. ఆపద్ధర్మ సీఎంను తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలని సూచించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేసీఆర్ను తొలగించాల్సిందేనని ఉత్తమ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, ముఖ్యమంత్రి ఎన్నికల షెడ్యూల్ను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. మోడీతో కుమ్మక్కై కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని ఆరోపించారు. మరో విపక్ష నేత ఎల్ రమణ, 20 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయన్న కోదండ్ రామ్ దొడ్డిదారిన అధికారంలోనికి రావాలని చూస్తున్నారని కేసీఆర్పై మండిపడ్డారు. గవర్నర్ తమ అభ్యర్థనపై స్పందించలేదని కూడా కోదండ్ రామ్ అన్నారు. కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నా తెలంగాణలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు అని మా అభిప్రాయం. రాష్ట్రపతి పాలన విధించి ఎలక్షన్స్కి పోవాలని చెప్పి గవర్నర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. 9 నెలలు ముందు ఎందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుందో ఎందుకో మాకు తెలియదు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య హక్కుని కాలరాసే విధంగా ముందుకు పోతున్నారు. ఎన్నికలు సజావుగా జరగాల, ఎన్నికల కమిషన్ ఏదైతే నోటిఫికేషన్ అనుగుణంగా ముందుకెళ్లాలా, 2019 జనవరి 1 వరకు 18 నెలలు నిండినటువంటి ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం అనుగుణంగా ఓటర్లు నమోదు కావాలా, ఆ ప్రక్రియలు జరగాలనేటువంటి భావనను మేమందరం కూడా భావిస్తున్నాం. కనుక రాష్ట్రపతిని కలుస్తాం. ఇప్పుడున్న ఆపద్ధర్మ ప్రభుత్వము అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, ఎన్నికలు జరగనీయదు అనేది మేము చాలా వారికి విజ్ఞప్తి చేసినాం. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వము రాజీనామా చేసిన సలహాదారులు, ప్రణాళిక మండలి సభ్యులు కొనసాగుతూనే ఉన్నారు. అదేవిధంగా చాలామంది కార్పొరేషన్ల చైర్మన్లుగా ఉంటూ వాళ్ళు ఎన్నికల్లో పోతున్నారు. ఇవన్నీ కూడా విపరీతంగా అధికార దుర్వినియోగానికి దారి.